రేణుదేశాయిని చూసేందుకు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెసినవ తన పిల్లలతో పాటు మరి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేణుదేశాయిని చూడడానికి మరి అన్నాలెసినవ స్వయంగా తన పిల్లలతో పాటు రేణుదేశాయి ఇంటికి వచ్చినట్టుగా సమాచారం. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో రేణుదేశాయి అంటే మరి అభిమానిస్తూ ఉంటుంది మన అన్నాలెసినవ. వాళ్ళిద్దరూ ముఖ్యంగా ఒక శత్రువులుగా కంటే కూడా, అంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనేటువంటి ట్యాగ్తో ఆమెను చూడటం కంటే ఒక మామూలు మనిషిగానే చూస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి అలాగే రేణుదేశాయికి ఉన్న పిల్లల్ని ఎంతో ప్రేమగా తన పిల్లల్లాగానే వాళ్ళతో పాటు కలిపే చూస్తుంది. ఎందుకంటే రేణుదేశాయి పవన్ కళ్యాణ్ కోసం మరి పిల్లల కోసం ఈ అద్భుతమైనటువంటి రెస్పాన్సిబిలిటీని మరి అన్నాలెసినవ తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. సో తాజాగా ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవ్వగా అభిమానులు కూడా రేణుదేశాయిని చూసేందుకు హాస్పిటల్కి రావడమే కాదు, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ని ఆరా తీసిందట. అలాగే తనకి ఏం కాకుండా తన ఆరోగ్యంగా ఉండేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆమె ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఖర్చు మొత్తం తను భరిస్తానని. సో ఒక కుటుంబంలో మీరు మెంబర్ కాబట్టి మీకు ఏమైనా సరే పిల్లలు ఎంతగానో బాధపడతారు కాబట్టి మిమ్మల్ని చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ అంటూ సో రేణుదేశాయికి సంబంధించి ఎంతో ఎమోషనల్ అయిందట. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా చాలా ఆనందిస్తూ మరి అన్నాలెసినవ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు.